వధూవరులు ఏ మహాసాధ్వి దర్శనం కాంక్షిస్తారో ఆ సాధ్వే సతీ అరుంధతి. తన తండ్రి గౌతముడు ఆకలిగొన్న అమాయక ప్రజలకు అన్నాహారాలు ప్రసాదించడం కోసం ఆరంభించిన భూయాగంలో పాలు పంచుకొని జగత్కళ్యాణంతో పాటు సప్తర్షి మండలంలో స్థానాన్ని కూడా సాధించిన ఆ త్యాగమూర్తి జీవిత చరిత్రే సతీ అరుంధతి. ఈ భూదేవి ఎన్నో ఔషధలకు నిలయం, మరెన్నో సహజ సంపదలకు కాణాచి. వాటిని సద్వినియోగం చేద్దాం. నాగలితో భూమిని దున్ని పైరులు పండిద్దాం. ఈ భూయాగం పేరుతో ఇంద్రయాగం మరుగున పడుతుంది. ఈ ఇంద్రయాగం పేరుతో మనం సోమర్తనాన్ని పెంచుకునేదానికంటే భూయాగం పేరుతో కష్టించి ఫలితాన్ని అనుభవిద్దామంటున్నాను. మీరేమంటారు కశ్యప మహర్షి? వృద్ధుడను, నా వల్లే అవుతుంది నాయన. పెద్దలు మీ ఆశీస్సులైనా లభిస్తాయని ఆశించారు కులపతి రైభ్యుల అభిప్రాయం. భూమాతను పర్యలుగా చేల్చడమా? ఇది మహాపాపం. మరి బాబ మదన బదని సమరి దని సరి సగ సారి సరి సబదని బదరి సరి నీ దబ రే మద బదరి సబాద మా పరి గారి దిగరి మమార సుందర మేరు మందిర రమణి చంచల చంచల భావన లేలర కేలర పురవరార సమయ సుందార మునయగార మునీదర ఓదర కైపలేదుర ఓ సురేశ లోకేశ సురుచిద రూప గుర కిల్లర గరుడోరగ పరిపూజిత ఓ సురేశ లోకేశ మగ మద మగ మదని తని సరి గారి 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 కత్తి సరి రే సరి నగ మదని సుర గంగ కరటాల విడిసెను నీ గౌరు సుర గంగ కరటాల విడిసెను నీ గౌరు
వరముల నీయ సంబురవళించే వేదములలో మునిగణములలో నీయ సంబురవళించే వేదములలో మునిగణములలో చంద్రభాస్కరుల సర్వదిక్పతుల శాసించి భాషించు నీ దర్పము అమృత ముల్పు మధురిమలు చిల్పు నీ అమల విమల హృదయ కమలము ఈ దివియే భూమిని సరి మరి ఏరి 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 దిటం కరార రసిక సమందార వైరి సంహార వీరమణి thank you.
ఇక నీ సమాధి జల సమాధి. ఆశ్రయమిచ్చా దేవేంద్రునితో ముప్పు తెచ్చుకోలేవు, వెళ్ళమ్మా. స్వామి, గర్భవతిని ఆదరించండి. ఈ పాపకి నీవు గోవును చంపిన వాని భార్యవు, నీకు ఈ ఋషివాటి ప్రస్థానం లేదు. అయ్యా, అమ్మా, నాకు ఆశ్రయమిచ్చి రక్షించండి, రక్షించండి అమ్మా. నీ భూయాగమే మిమ్మల్ని రక్షిస్తుంది, నేనెందుకు? వెళ్ళమ్మా. నీ భర్త చింతకే వెళ్ళు. వెంటనే మన వాడకు తీసుకువెళ్తాం. తల్లి, తండ్రి,
తండ్రి తేజస్ అంతా కునికి పుచ్చుకుంది నా చెట్టు తల్లి. అయ్యో, నీ తండ్రి నిన్ను చూస్తే ఎంత ఆనందించేవారు, నన్ను ఎంత అభినందించేవారు. మీరే నన్ను కాపాడిన కరుణానీలై ఉంటారు. మీరు ఎన్ని జన్మాలకైనా తీర్చుకోలేదు. అమ్మా అమ్మా, నేనెవరినో తెలియపరచడం ఎందుకు? నేనెవరినో తెలిస్తే, నా గోహత్యా పాత్ర సంగతి తెలిస్తే మీరు కూడా నాకు దూరం అవుతారేమో, మీరు కూడా నాకు దూరం అవుతారేమో. ఎందుకు కారు, అంతటి శాంతిమూర్తులైన మహర్షులే నిలువ నీడ లేకుండా చేస్తే వీరు మాత్రం నన్ను ఆదరిస్తారా? నేనెవరైంది ఈ దంపతులకు తెలియకూడదు, తెలియకూడదు. నా బిడ్డ, నా బిడ్డ. నవమాసాలు మూసకన్న బిడ్డను పోషించుకోలేనా? ఎక్కడో అజ్ఞాతంగా ఉండైనా పెంచుకోలేనా? ఎలా పెంచిన మా గోహత్యా పాతకు ఈ పసికందుకు ఎలా పంచను? అయ్యో, నా బిడ్డ ముద్దు ముచ్చటలు చూసుకునే భాగ్యమే నాకు లేదా? ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి? చూడాలయ్య, స్త్రీకి సతీధర్మంతో పాటు మాతృధర్మం కూడా ముఖ్యమే. ముందు నీ మాతృధర్మాన్ని నీవు నెరవేర్చు, తరువాత నీ ఇచ్చ వచ్చినట్లు చేయవచ్చు. ఇంక నా కర్తవ్యం భద్ర సన్నిధికి చేరుకోవడమే. బిడ్డ, నిన్ను పంచభూతములు సూర్యచంద్రులు సర్వదా కాపాడుతుందుడు కాక. ఇక నుండి నా బిడ్డకు మీరే తల్లి తండ్రి. ఆ భగవంతుడు మీకు ఈ శిశువుపై పుత్రికా వ్యామోహం కలుగు చేయుగాక. గౌరీమాత, నా పతిదేవుని పవిత్ర ఉద్యమం సహకరించే శక్తి నాకు ప్రసాదించు తల్లి, నాకు ప్రసాదించు. లేని దంపతుల సంరక్షణలో ఉంచి వచ్చాను స్వామి. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి స్వామి? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి స్వామి? చెప్పండి, చెప్పండి స్వామి. క్షమించండి స్వామి, ఆవేశంలో మీ సమాధిని భంగం చేయదలిచాను. మన్నించండి, మన్నించండి స్వామి. ఇప్పుడు నా కర్తవ్యం నాకు బోధపడింది.
నీ పరిసరాల్లోనే ఉండి నీకు పరిచర్య చేస్తాను. నీ తపస్సు ఫలించేటట్టుగా నేను వ్రతం చేసి నీ అర్ధాంగి అనిపించుకుంటాను. స్వామి ఆశీర్వదించండి, ఆశీర్వదించండి స్వామి. మహర్షి, ఆ తల్లి ఎక్కడ కనిపించలేదు. ఇంతటి ముద్దు ననికే బిడ్డను వదిలిపెట్టి వెళ్ళటానికి ఆమె మనస్సు ఎలా ఉంటుందో. అలా అనుకు మా తంగి, ఆమె ఎలాంటి సమస్యలో చిక్కుకుందో ఏమో పాపం. ఏమైనా నేను అదృష్టవంతురాలి, ఇక ఈ బిడ్డ మన బిడ్డే. అంతా దైవ ఘటన. బిడ్డలు లేని కొరత తీర్చటానికి మనకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన వరం. ఇక పద చేపట్టిన కార్యం సఫలం కానిదే. నేను వెనుదిరిగి వస్తానా దేవి?
పవిత్ర గంగామ్మ తల్లిని తెచ్చారా స్వామి? పదండి, గోహత్య ప్రదేశానికి వెళదాం. ఆ కారణ పాతకాన్ని నివారణ చేసుకుందాం. పదండి స్వామి, పదండి. తొందరపడకు దేవి, సూర్యోదయం తరువాత సమస్తము నివారణ. అయ్యో, సూర్యోదయం వరకు ఆగవలసిందేనా? అంతవరకు క్షణం ఉపయోగంగా గడపవలసిందేనా స్వామి? అవసరం లేదు. చల్లని ఈ వెన్నెలలో, చక్కని నీ కన్నుల్లోనికి చూస్తూ ఈ రేయంతా ఒక్క క్షణంగా గడిపేయగలను. రాదే, నులివెచ్చని నీ కౌగిలిలు. అదేమిటి, నిచ్చల సమాధిలో మూలలోహితుని మెప్పించవచ్చిన ఈ సమయం, క్షణికమైన ఈ శృంగారం ఏమిటి స్వామి? ఈ సృష్టి సమస్తం శృంగారంలోనే సంపూర్ణమవుతున్నది దేవి. అందమైన ఈ వసంతమే, మనం మాత్రం ఎందుకు ఆ స్వర్గానుభవాన్ని పొందకూడదు? కానీ పిలభూతంలాగా గోహత్యాపాతకు మన పైన ఉండగా ఈ శృంగారం పతనీయదు కదా స్వామి? కాదు, ఈ కమండలోదకం ఉన్నంత వరకు మన దాంపత్యానికి ఏ అరిష్టమూ ఉండదు. ఏమో స్వామి, నేను ఈ ఆవేశం వల్ల తిరిగి ఏ ఆపదలో చిక్కుకుంటాము ఏమో. అర్థం లేని అనుమానాలతో ప్రకృతి సహజమైన కోరిక నిరోధించడం అవివేకం అసలు. పవిత్రమైన ఈ ఉద్యమాన్ని కామవాంఛతో కలుషితం చేయడం వివేకమా? కఠోర దీక్షకు మారు పేరైన మీ మనసు ఇలా చెల్లించడం విజ్ఞానం? నీ నుంచి ఇప్పుడు కోరుతున్నది విజ్ఞాన పాఠం కాదు, ప్రణయ గానం. అనవసరపు కాలహరణంతో నన్ను వేధించక హల్యా. స్వామి, నీ భర్తగా శాసిస్తున్నాను. ఆడపుట్టుకు ఎంత అస్వతంత్రమైంది. కాని పనికి పూనుకున్నావు కనుక నీ దేహమే సహస్రానికి సంకల్పం అవుతారు. దీక్షకు ఇదా పర్యవసానం? పరమేశ్వర ప్రసాదమైన గంగామ్మ తల్లి మాయమగుట, ఇది తప్పక దేవతల కుతంత్రమే, వారు పన్నిన పన్నాగమే. ఓ ఇంద్రాది దేవతల, మానవుడి స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించడమే మీకు ఆనందమా? అన్నమోని అలమటిస్తూ నిరంతర యాతనామయ జీవితంతో కృషిస్తూ ఉంటే చూడటమే మీకు వినోదమా? మీ దయాదాక్షిణ్యాలతో బ్రతకడం కోసమే అయితే మమ్మల్ని ఎందుకు సృష్టించారు? మా పురోగమనం మీకు ఇష్టం లేకపోతే ఆలోచించే మనస్సులు మాకు ఎందుకు ఇచ్చారు? దేవతలమని, మహత్తులున్నవని మా అన్నాహారాలతో చెలగాటలాడతారా? చూస్తాం మీ మహత్తేమిటో, చూస్తాం తపోబల సమన్వితమైన మానవుని మేధశక్తి నిరూపిస్తాం, మీ దేవతాశక్తిని హతమారుస్తాం. ఏమిటిది గౌతమా? శాంతి శాంతి శాంతించి ప్రయోజనం లేదు నారదా. మానవుల అభ్యున్నతిని సహించలేని ఆ దేవతల స్వర్గాన్ని ఏడమట్టం చేస్తాను. భూమిని స్వర్గధామంగా మార్చడానికి కంకణధారి అయిన నీవు స్వర్గాన్ని మట్టిగా చేస్తావా? ఇదేనా నీ ఆశధర్మం? ఇంకేనా నీ జ్ఞాన సంపద? ప్రాణప్రదమైన భూయాగమే వ్యర్థమైన తరువాత
ఏ ధర్మమైతేనే. నీ భూయాగం వ్యర్థం కాలేదు గౌతమ. పాతాళగతమైన గంగామ తల్లిని వశిష్ఠపుత్రుడు ఉద్ధరిస్తాడు. వివాహమే వద్దని భీష్మించుకున్న వశిష్ఠునకు పుత్రుడు, అతడు గంగామ తల్లిని ఉద్ధరించుడు అసాధ్యన్నారు. అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడంలోనే ప్రజ్ఞున్నది గౌతమ. ఆలోచించు, లోకహితార్థం వివాహం చేసుకోవడం అవసరమని వశిష్ఠుని ఒప్పిద్దాం పద. సరే. నేటి పాఠం యోగం. మాయామోహితమైన మానవ జీవితంలో మమతా వియోగమే యోగం. నేను, ఇది నా గృహము, వీరు నా భార్యాబిడ్డలు, ఇలాంటి భావన నుంచి విముక్తుడైన యోగి జగత్కుటుంబి అవుతాడు. చరాచర నిఖిల ప్రపంచము అతని కుటుంబమే, లోకక్షేమమే అతని క్షేమం. నారద మహర్షి అభివాదం. నిజం వశిష్ట, నిజం. లోకక్షేమమే నీ క్షేమం. ఆచార్య గౌతమ్ల స్వాగతం. సుస్వాగతం. శుభమస్తు. మీ రాకతో మా ఆశ్రమం పావనమైంది. వశిష్ట, లోకక్షేమమే నీ కర్తవ్యమన్నావు. లోకహితార్థం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనా? ఆదేశించండి నారద. ఈ వశిష్ఠుడు మీ ఆజ్ఞాబద్ధుడు. నీవు వివాహం చేసుకోవాలి, గృహస్థువై సుపుత్రుణ్ణి పొందాలి. నాకు వివాహమా? ఈ సర్వసంగ పరిత్యాగికి సంసార బంధమా? జ్ఞానార్జనమే జీవిత పరమావధి అని, విద్యాదానమే విహిత కర్తవ్యమని నమ్మి చరించే వ్యక్తికి నారీ బంధమేలా సాధ్యం? ఈ విరక్తుణ్ణి ఎందుకిలా రక్తిమయ సంసారంలో బంధింప చూస్తున్నారు? బంధించడం కాదు వశిష్ట, అంజలి బద్ధుడని ప్రార్థిస్తున్నా. పాతాళగతమైన గంగామ తల్లిని నీ కుమారుడు ఒక్కడే పైకి తేగలడు. అవును వశిష్ట, లోక కళ్యాణార్థమై నేను తలపెట్టిన భూయాగాన్ని ఉద్ధరించగలను. ఈ భూమాత సస్యశ్యామలమై వర్ధిల్లాలంటే, ఆకలి దప్పులతో ప్రజలు మాడి నశించకుండా ఉండాలంటే, లోకక్షేమమే నీ ధ్యేయమైతే నీవు వివాహమాడక తప్పదు వశిష్ట. నీ కళ్యాణమే జగత్ కళ్యాణం వశిష్ట. సరే, లోకహితార్థం నేను అంగీకరిస్తున్నాను. కానీ అంతటి శక్తి సంపన్నుడైన కుమారునికి జన్మనియ్యగల కన్యలు లభించాలి. ఎందుకు లభించదు వశిష్ట? ఆ పుణ్యవతి ఈసరికి ఎక్కడో నీ పూజకై ఎదురు చూస్తూనే ఉంటుంది. భూమండలం అంతా గాలించైనా సరే తెలుసుకుంటాం వశిష్ట. సరే. కమండలోదకం త్రాగి ఏ కన్య శిలాకృతి పొందదో ఆ కన్యే ఇందుకు అర్హురాలి. ప్రయత్నించండి. శుభం పూయా. త్రిభువన పాలా నీ దీవెన, ప్రగతికి కళ్యాణ భావన. త్రిభువన పాల నీదివేన, ప్రగతికి కళ్యాణ భావన. పరమనైష్ఠికుడు ముని వశిష్ఠుడే, పరిణయమాడగ సంకల్పించెనే. పరమనైష్ఠికుడు ముని వశిష్ఠుడే, పరిణయమాడగ సంకల్పించెనే. కరుణ రూపి కాపాడు మహేశ, కరుణ రూపి కాపాడు మహేశ. దురిత వినాశ కాశీ విశ్వేశ, త్రిభువన పాల నీదివేన, ప్రగతికి కళ్యాణ భావన. భువిని శ్యామలము చేయా, భువిని శ్యామలము చేయా, బ్రతుకు నంకితము చేసే తపసి, భక్త జనావన పాలింపవయ్యా. బదరినాథ ప్రభో దేవ, భువిని శ్యామలము చేయా, బ్రతుకు నంకితము చేసే తపసి, భువిని శ్యామలము చేయా.
చేయునది నీవు చేయునది నేను ఒప్పు నీదందురే మల్లేశ తప్పు నాదందురే పరమేశ చెప్పునది నీవు చేయునది నేను ఒప్పు నీదందురే మల్లేశ సర్వేశ తప్పు నాదందురే పరమేశ ఇది నీ లీలా కరుణాలవాలా సిరిగిరి మల్లేశ ఇది నీ లీలా కరుణాలవాలా శ్రీశైల మల్లేశ చెప్పునది నీవు చేయునది నేను ఒప్పు నీదందురే మల్లేశ తప్పు నాదందురే పరమేశ వెదకి వెదకి వేసారెను మౌని వసువును చూపును వేగమే స్వామి వెదకి వెదకి వేసారెను మౌని వధువును చూపుము వేగమే స్వామి తరుణీకృత సైకతలింగ రామేశ్వరలింగ త్రిభువన పాల నీది వెనా ప్రగతికి కళ్యాణ భావన వశిష్ఠునకు అర్హమైన కన్య ఇక ఈ భూమండలంలోనే లభించదా? మాతా గౌరి కరుణామయ సర్వకాల సర్వావస్థలే ఉంది నీ పట్ల భక్తి కలిగి ఉండేటట్లు అనుగ్రహించు తల్లి. Oh.
నీకి ముందు మార్గము చూపాలి ఆడవాడికి ముందు మార్గము చూపాలి పోయిరావే అనేది ఎందులో ఉందిరా దండం మంచి పుట్ట తేనె తాగడంలో ఉందిరా కమండలం కాదు కాదు ఎడ్డ సోపేదమైన భోజనం భుజించడంలో ఉందిరా ఆనందం అది వాడు త్రాగుబోతు నువ్వు తిండిపోతు నాయనా నమస్తేవాయ నువ్వు చెప్పరా తెల్లవారు భామున పంచాక్షరి పఠిస్తూ కన్నీళ్లు స్నానం చేయడంలో ఉందిరా ఆనందం నీ మొహం ఎల్లవారి దేవుడ కన్నీళ్ళలో స్నానం చేస్తే అన్ని భాగం పుట్టుకొస్తుందిరా విశేషం కాదు నే చెబుతున్నా వినండి ఈ పాతాల దడద లేకుండా చెరువు కట్టున చెట్టు పట్టున హాయిగా నిద్రపోవడంలోనే ఉంది ఆనందం అయితే నాలోనే తల్లిదండ్రులను చూసుకుంటూ విద్యనభ్యసించే శిష్యులు అంత ఆకలి కొని ఉన్నారు. ఆ పాత్రలోని ఆహారాన్ని పక్వం చేసి వారి ఆకలి తీర్చు. Thank you.
అరుంధతి కారణ జన్మరాలు. మీ అభిష్ట ప్రకారమే కానివ్వండి మహర్షి. కళ్యాణ ఈ ప్రపంచానికే మీరు ఆదర్శ దంపతులై వర్తిల్లు దొరగాలి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అభము శుభము తెలియని అమాయక విద్యార్థులు ఇక వీళ్ళ ఆలన పాలన. నేను చూసుకుంటాను, కన్న బిడ్డల్లా కాపాడుకుంటాను. శ్రీ కైలేశ దయాపీంద్ర ప్రవణం యో నిత్యమచ్యుత పదాంబుజితరాని సునాయమేనే ఆద్య జన్మపదే యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ దక్షిత శతగోపయ శాంతిచంద్ర గురుగారి పశువులారా, తప్పు శిశువులారా. ఒరే దండం, గురువుగారి విద్యంతా నేర్చుకోవాలంటే మనకి ఎంతకాలం పడుతుందిరా? అయ్య బాబోయ్, ఈ జన్మ చాలదు, అయితే నేను వచ్చే జన్మలో చదువుకుంటా. మరి ఈ జన్మ వ్యర్థం చేస్తావా? వ్యర్థం చెయ్యమురా, సార్థకం చేసుకుంటా, వివాహం చేసుకుంటా. వివాహాయ విద్యనాశాయ అన్నారు కదరా అన్నయ్య. నాకు మా కమండలం అన్నయ్యకి విద్య లేండి ఇక నాశనం ఏమిటి? చంద్రహ, కనుక నేను మా దండం బుద్ధిగా సంసార సాగరంలో జంటగా దూకేస్తా. వివాహానికి గురువుగారు ఆజ్ఞ కావాలరా? గురువుగారే గృహస్థాశ్రం స్వీకరించినప్పుడు ఇక మనకు ఆజ్ఞకేం కుదరా? బయలుదేరరా తమ్మయ్య, శుభస్వ శీఘ్రం ఉన్నారు. బయలుదేరితేనే పెళ్ళైపోయిందా? కళ్యాణం కలిసి రావద్దు, మేము సంకల్పించాం. సగం పెళ్ళైపోయింది, మిగతా సగం కన్యలు కనపడగానే పూర్తవుతుంది. అంటే దానికి గురువుగారి మార్గాన్ని అనుసరిస్తున్నాం, పరీక్షలో నెగ్గిన కన్యల్నే పాణిగ్రహణం చేస్తాం. అంతేనా తమ్మయ్య? అంతేనా అన్నయ్య, ఇంకా ఆలస్యం దేనికి? పదా పదా. అరుంధతికి పుట్టబోయే పసికందు పాతాళ గంగను పైకి తెస్తాడట, భూయాగాన్ని ఉద్ధరిస్తాడట. పూజకే త్వరపడే నన్ను పెన్నాడే దేవరు. నీ జీవిత నందనంలో సుందర పారిజాతాలు పూజించవచ్చిన మధుర మంజుల సంగీతాన్ని, జగదేక సుందరివైన నీ యవనాన్ని సార్థకం చేయవచ్చిన సమ్మోహన మంత్రాన్ని చెలియా. కలుషాత్ముడా, నువ్వు ఈ పవిత్ర తపోభూమిలో అడుగు పెట్టడానికి అనర్హుడవి. వచ్చిన దారిని వెళ్ళు. నీ కటాక్ష వీక్షణాలు ప్రసరించకుండానే అరుంధతి, అనురాగవతి, అర్థం లేని ఈ ఆశ్రమవాసంతో నీ యవనాన్ని ఎందుకిలా వ్యర్థం చేస్తావు? అందాల పాలవెల్లి ప్రేమ ప్రవాహంలో పెనవేసుకుపోదాం రా. ధర్మరక్షణ చేయవలసిన దిక్పాలకునికా ఈ దుర్బుద్ధి. పవిత్ర హవిర్భాగాలను దేవతలకు పంచి ఇచ్చే పావకుడా పరసతి వ్యామోహానికి పాల్పడింది. కనుకనే నా స్నేహం వల్ల నీకు ఏ దోషమూ ఉండదు. నీ అధర సుధారసారులనే ఆత్యధారులతో మన్మథయాగానికి ప్రస్తావన చేద్దాం. నీ పవిత్రతకు భంగం రాకుండా వరమిస్తాను చిరియా. కామాంధుడా, మీ దేవతల వరప్రసాద శక్తి మంచి పనికి ఉపయోగపడాలి, లోకక్షేమానికి వినియోగం కావాలి. అంతేకాని కన్నుగానని కామంతో పరనారి శీలభంగం చేయడానికి కాదు. వెళ్ళు, పతివ్రత శాపానికి ఆహుతి కాకముందే ఇక్కడి నుంచి వెళ్ళు. చతుర్దశ భువన ప్రథమ క్రియా దక్షుడులకు నన్నే ఆహుతి చేయదువుగా. Ha 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 ha
పతిదేవాయమ్మ. ఇంత మాత్రాన నీవు తప్పించుకోలేవు అరుంధతి. సర్వదేవమయుడైన పావకుడు అని జ్ఞానోదయం కలుగుతుందని ఆశించి ఇంతవరకు ఉపేక్షించాను. ఆగు, నీ వినాశనాన్ని నీవే కోరి తెచ్చుకుంటున్నావు. పతిదేవాయనమా, పతిదేవాయనమా. స్వాహాదేవి, పతిభిక్ష ప్రసాదింపు తల్లి, నా భర్తను రక్షించు. స్వాహాదేవి, సమయానికి వచ్చి నన్ను రక్షించావు తల్లి. సాటి సాధ్వీమణి మాంగళ్యానికి భంగం కలిగించాననే అపవాదు నాకు రాకుండా చేశావు. పతిదేవాయన ధన్యురాలను దేవి. స్వామి, అగ్ని కూడా ఓడిపోయాడు. చెట్టులు పుట్టలు అన్ని ఎండిపోయినాయి, చెరువులు ధరలు ఇంకిపోయాయి. దైవం, ఈ అమాయక వటువులు ఏం చేశారని ఇంతటి అన్యాయం? ఏమిటిది స్వామి? ఏమో, ఈ వటువుల పరిస్థితి చూస్తుంటే నా గుండె కరుక్కుపోతుంది. తమ తల్లిదండ్రులను విడిచి కేవలం విద్యార్థుల కోసం వచ్చి ఇక్కడ పడి ఉన్నారు. వీళ్ళిలా ఆకటి బాధతో విలవిలలాడిపోతుంటే చూస్తూ ఊరుకుండవలసిందేనా? ఈ బాలుర తల్లిదండ్రులు వచ్చి ఏరి మా బిడ్డలు ఎలా ఉన్నారని అడిగితే ఏమని చెప్పను? ఉపాధ్యాయులై భవిష్యత్ సమాజాన్ని తీర్చిదిద్దవలసిన విద్యార్థులు వీళ్ళిలా ఆకటి బాధతో నీరసిస్తే ఇక ఈ జాతి పురోగతి ఏం కాదు. నాళ్ల మీ శుశ్రూషకు ఫలితం మీ ఆకలి తీర్చులేని ఆ చెప్తున్నయ్యా. నన్ను క్షమించండి నాయనా. అమ్మా ఆకలి కోర్వ జాలమను నీ అన్నార్తులు శిష్యలోకం మున్గావగ శక్తి లేమి మది చీకాకుందే మెట్టుటన్ బమ్మయ్యన్ గురు పీఠమన్న జన దుర్వాదం మురానీకు మాయమ్మ. నీ పద పీఠి సాగిలిదే యాచింతు సర్వేశ్వరి సర్వేశ్వరీ సర్వేశ్వరీ.
అరుంధతి. ఇదిగో కామధేను, సర్వార్థ ప్రదాయన్, నేరే కాదు ఎన్నటికీ మీ ఆశ్రమానికి ఏ కొరత రాదు, ఎట్టి మాయలు మీ దరి చేరలేవు. నా బిడ్డలు ఆకలితో అలమటించిపోతున్నారు, వారికి ఆహారాన్ని ప్రసాదించు తల్లి. దివ్యమైన భోజనం, అమృతం అమృతం అంటారే కానీ అది ఇంతకంటే రుచిగా ఉంటుందా? మళ్ళీ దొరుకుతుందో దొరకదో, ఇప్పుడే వీడంత పట్టించరా కమండలం. ఆ భయమేమి లేదురా దండం, ఇక ప్రతినిత్యం సంతర్పణే, సాక్షాత్తు కామధేను మన ఆశ్రమంలో ఉందిగా. తినరా ఏ విత. కామధేను అంటే మనం ఏది కోరినా ఇస్తుంది కదరా కమండలం. అది కాస్త ఒంట్లో ఓపిక రాగానే కోరికలు ఆరంభం కౌర సన్యాసి. అవునురా, ఓపిక ఉన్నప్పుడు కాకపోతే ఓపిక లేనప్పుడు కోరికలు ఎందుకు రా కౌర సన్యాసి. అరుంధతి, ఆకటమాడుతున్న ఒటువులకు ప్రాణదానం చేశాం. ఒక తల్లిగా నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి ఆదర్శమాతవు కాగల అర్హతను పొందాం అరుంధతి. అంతా మీ అనుగ్రహం స్వామి. నీ అనురాగమయ్య హృదయాన్ని మరింత చేరువు కాని దేవి. మనసు పండు లాంటి బిడ్డని కనమ్మా. నీ సాధన సమస్తము నీ కుమారుని ఎందు ప్రతిఫలిస్తుంది మహర్షి. ఆదర్శ మాతవై స్త్రీలోకానికి కీర్తి తీసుకురా తల్లి. నీ బిడ్డ జగత్ కళ్యాణకారకుడవుతాడు వశిష్ట. మహర్షి, నీ కుమారుడు గణేశ్వరుని వంటి బుద్ధిశాలి, కుమారస్వామి వంటి తేజశాలి అయితే ఈ మతంగుడు ఎంతో సంతోషిస్తాడు వశిష్ఠ మహర్షి. ఎవరు? మతంగుడు మతంగా నువ్వు ఈ తోటికి ఎందుకు వచ్చావు? పవిత్రమైన ఈ ఋషి వాటికల్లో మరల ఎందుకు అడుగు పెట్టావు? అరుంధతి నీ బిడ్డ. అవును, అఖండ పరీక్షలో నెగ్గి బ్రహ్మర్షి వశిష్ఠుని అర్ధాంగి కాగలిగిన అరుంధతి నీ బిడ్డ. అవును, ఋషిపత్నులలో తలమానికమైన అరుంధతి మతంగ పుత్రిక. అవును, అరుంధతి మతంగ పుత్రికి. ఆమె జన్మలో ఏదో రహస్యం ఉందని నేను అప్పుడే అన్నాను. అందుకే ఆమె వచ్చిన దగ్గర నుంచి ఋషివాటికకు ఏదో ఒక అరిష్టం కలుగుతూనే ఉంది. కులపతి వశిష్ఠుడు కులభ్రష్టుడైన మతంగుని అల్లుడా. మమ్మల్ని మాసుపుచ్చుతావా? తెలిసి తెలిసి మతంగ పుత్రుని వివాహం చేసుకుంటావా?
ముని సంఘాల కట్టండి భగ్నం చేస్తావా? ఏమిటి ఆగాయిత్యం మహర్షులారా? నేనేదో నా బిడ్డను చూడాలని వస్తే. నీ బిడ్డ వెళ్ళండి ఇక్కడి నుంచి. మంత్రి కూతురు ఇద్దరు వెళ్ళిపోండి. ఆమెను తక్షణం వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టండి. అరుంధతి నీ బిడ్డేనా? అవును. ఆమెను చూచి ఆశీర్వదించాలనే ఆశతో వచ్చాం. అవును. నీ బిడ్డను పురిటికి పుట్టినింటికి తీసుకువెళ్ళడానికి వచ్చావు. అవును అవును అవును. సరే. అరుంధతి, నీవు మతంగ పుత్రివే కదూ? ఎలా కాదనగలను? నా తండ్రిని తండ్రి కాదని ఎలా అనృతం ఆడగలను? స్వామి, నేను మీ జీవితంలో ప్రవేశించి సాటి ఋషులలో మీకు తలవంపులు తెచ్చాను. నన్ను క్షమించండి. అరుంధతి, నీవు నా అర్థాంగి అయినందుకు, ఋషులు వెలివేస్తామన్నందుకో నేను బాధపడటం లేదు. నిన్ను కేవలం నా ఆత్మరూపంగా విశ్వసించాను. మనిద్దరి మధ్య రహస్యం ఉండవచ్చునా? నాతో ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పి మిమ్మల్ని చిరాకు పెట్టడం ఇష్టం లేకపోయింది. చెప్పవలసిన సందర్భము రాలేదు స్వామి. ఎంతటి దురదృష్టవంతురాల వారుంధతి. లాభం లేదు. ఏ భార్య తన భర్త వద్ద రహస్య గోపనం చేయ సాహసిస్తుందో ఆ భార్యకు ఆ భర్త వద్ద స్థానం ఉండదు. స్వామి, నీవి ఋషివాటికలో వశిష్ఠ పత్నిగా జీవించే అర్హతను కోల్పోయావు. స్వామి, స్వామి, నా తప్పిదానికి ఎలాంటి ప్రాయశ్చిత్తం విధించినా భరిస్తాను. అగ్నిలో దూకమన్నా దూకుతాను. కానీ నాకు మీ శరణ సేవా భాగ్యం లేకుండా చేయకండి స్వామి. నా బిడ్డను నా వటువుల నుంచి నన్ను దూరం చేయకండి. కరుణించండి. ఈ దీనురాలికి ఇంతటి కఠిన శిక్ష విధించకండి స్వామి. జనవాక్యం తు కర్తవ్యం. వ్యక్తిగతమైన కష్టనిష్ఠురాలు ఎలా ఉన్నా సమిష్టి శాసనానికి తల ఒగ్గటం సంఘజీవి అయిన ప్రతి మానవునికి శ్రేయస్కరం. ఇదే ఆచార్య వశిష్ఠుడు తన శిష్యులందరికీ నేర్పే బృహత్తర ధర్మం. అసిధారావ్రతమైన ఈ ధర్మాచరణకు నేడే నాంది. స్వామి, స్వామి, నా గర్భవాసంలో రూపురేఖలు దిద్దుకుంటున్న మీ తేజస్సు, పుట్టబోయే మీ బిడ్డ తండ్రికి దూరమై పెరగవలసిందేనా? కారణ జన్ముడైన ఆ కుమారుని ముద్దు ముచ్చటలు మీకు చూపించే భాగ్యానికి నేను నోచుకోలేదా స్వామి, నోచుకోలేదా? మతంగ పుత్రుని గురుకులానికి మాటలు చేస్తావా? ఆ కులభ్రష్టురాలి చేతికూడు మా బిడ్డను తినమంటావా? వెంటనే ఆమెని ఆశ్రమం నుంచి బయటికి పంపు, లేదా నిన్ను కూడా వెలివేయవలసి వస్తుంది. స్వామి, 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 పతి పాద పూజకు దూరమై నేనింకా జీవించి ఉండాలా స్వామి? మాట్లాడరి, మాట్లాడరి. సరే, మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. మా తల్లిని ఆపండి స్వామి. స్వామి, మా తల్లి అన్నపూర్ణాదేవి, ఆమె చేతి అమృతాన్నాన్ని మాకు లేకుండా చేస్తారా స్వామి? మా తల్లిని ఆపండి. గురువయ్య, మా తల్లిని వెళ్ళవద్దండి స్వామి. వారి పూజా విధానానికి ఏ లోపం రాకుండా
ఎలా చూస్తావు నా బిడ్డల్ని ఎలా రక్షిస్తావు అంతా నీదే పార్ నీపై విశ్వాసంతో వెళ్తున్నాను నాకు సెలవిప్పించు తల్లి తల్లి కామి తాళిడేర్చే కల్పవల్లివి నీవు కన్నీరు పెట్టవచ్చునా తప్పమ్మా తప్పు భద్రుచాన్నన్ తప్ప ఇతర దుఃఖమేది నా మనసులోనికి రాకుండా వరమివ్వు తల్లి సెలవు మా తల్లిని వెళ్ళొద్దని చెప్పండి అయ్యో మమ్మల్ని దిక్కులేని పక్షులను చేస్తావా అమ్మా అది మాత వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దు నువ్వు వెళ్తే మమ్మల్ని చంపుకు తినట్టే తప్పు బాబు అలా అనకూడదు మిమ్మల్ని విడిచి వెళుతున్న దురదృష్టానికి నేను ఎంతగానో కుమిలిపోతున్నాను మీ మాటలతో నన్ను మరింత బాధ పెట్టకండి బాబు అమ్మా అమ్మా నాకు అన్నం పెట్టకుండానే వెళ్ళిపోతున్నావా బాబు నే వెళ్ళినా నీకే లోటు రాదమ్మా అన్నయ్యలందరూ ఉన్నారుగా మీ గురువు గారి ఆజ్ఞ అతిక్రమించరాని చూడండి బాబు మీరందరూ నవ్వుతూ నన్ను పంపించండి బాబు కులభ్రష్టురాలు మీకు తల్లా నోరు మూసుకెళ్ళారండి ఎందుకు అలా ఏడుస్తాం ఏ చెట్టు కాయ ఆ చెట్టుకు భారం కాదమ్మా నీ తండ్రి మతం కూడా ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా నా వెంట తీసుకువెళ్తాను వెళ్దాను రామ్మ రా ఎవరు ఎవరిని సాధించే భూయాగ పునరుద్ధరణ కోసం ఆ గౌతముడిని వివాహం చేశాడు ఎవరిని జయించగల కుమారుణ్ణి కనాలని నువ్వు కలలు గంటున్నావో ఆ త్రిలోక సార్వభౌముణ్ణి సార్వభౌముడు స్వార్థం కోసం ఇంతటి కపటానికి పూనుకొని సతీపతులకు ఎడబాటు కలిగిస్తావా ముల్లోకాలను ఏలే ప్రభునని చెప్పుకోవడానికి నీకు అభిమానం లేదు అభిమానం కాదు అరుంధతి అధికారం నా ఆధిపత్యాన్నే ధిక్కరించగల కుమారుణ్ణి నువ్వు కనక ముందే నీ అంతం కావాలి చంపు చంపు బ్రహ్మహత్య పాతకాలతో పరనారి శీలభంగాలతో వన్నికెక్కిన నీ దేవేంద్ర పదవి ఈ స్త్రీ హత్యతో మరింత ప్రసిద్ధికెక్కుతుంది కొండల్ని పిండి చేసే వజ్రాయుధాన్ని సిగ్గుమాని ఒక స్త్రీపై ప్రయోగిస్తేనే కాని నీ అధికారం నిలవదనుకుంటే కాని స్త్రీ హత్య భ్రూణ హత్య ఈ పదవి వ్యామోహ తృష్ణే ఒక పాపాల మాలగా ఆకల్పంతా నిలిచిపోతుంది చంపు ఈ పరిస్థితిలో ఈ ముఖం పెట్టుకుని ఇంకా నా తండ్రి మతంగు నీ ఇంటికెళ్ళను మాతా భవాని ఇక నీవే నాకు దిక్కు
కారణ జన్ముడు కనుకనే ఇంతటి శక్తి నీకు అబ్బింది. సమస్త దేవతలకు అజేయుడవై శక్తి కుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెంది లోక కళ్యాణాన్ని సాధించు. శక్తి కుమారుడు నా బిడ్డ శక్తి కుమారుడు తండ్రి తల్లి ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడా దేవేంద్రుడు. మన ప్రారంభానికి మరొకరిని నిందించి ఏం ప్రయోజనం నాన్న? నాకీ అజ్ఞాతవాసం విధిలిఖితం. విధిలిఖితమని ఈ అడవుల్లో ఒంటరి జీవితంతో కృషిస్తావా అమ్మా? నీ తల్లిదండ్రులు మేము చనిపోయామనుకున్నావా తల్లి? లేదు నాన్న, మీకు సంబంధించినంత వరకు నేనే చనిపోయాను. అవును నాన్న, భర్త నిరసించిన స్త్రీకి పుట్టినంత మాత్రమే కాదు ఈ భూమి మీదే స్థానం లేదు. అందుకే విధాత నాకై విధించిన ఈ వ్యధలన్నీ ఒంటరిగా అనుభవించడానికి నిర్ణయించుకున్నాను. కానీ ఈ పరిస్థితి తెలిసిన తర్వాత మీ తల్లి నిన్ను చూడందే ఒక్క క్షణమైనా మరలేదే. అందుకే నా పరిస్థితి అమ్మకు తెలియపరచిన నీ మాట ఇవ్వండి. అమ్మా తప్పదు నాన్న, తప్పదు. కళకళలాడే నా ముఖం చూసి ఆనందించాలని కరలుగానే నా తల్లి ఈ శోకమయ స్వరూపం చూసి భరించలేదు నాన్న, భరించలేదు. అమ్మా, పుట్టుకతోనే మాకు వెలుగు ప్రసాదించిన నీ బ్రతికే ఇలా కటిక చీకటైపోయిందా తల్లి? కటిక చీకటి కాదు నాన్న, కర్తవ్య నిర్వహణ. ఏ జగత్ కళ్యాణాన్ని ఆశించి నా పతిదేవులు నన్ను వివాహం చేసుకున్నారు ఆ కర్తవ్య పాలనే నాకు వెలుగుబాట. సరే తల్లి, నీ సంకల్పం అమోఘం. నీ ముద్దు ముచ్చటలు చూచి ఆనందించే భాగ్యాన్ని మా ఇలవేల్పును గౌతమునికి అప్పగించిన నాడే వదులుకున్నాం. ఈనాడు మాత్రం ఆనందానికి అరులు చాచడం ఎందుకు? వస్తానమ్మా. మమ్మల్ని దీవించకుండానే వెళ్తున్నారు. ఏమని దీవించను తల్లి, నీ దీక్షా బలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఏనాటికైనా వారి బిడ్డను వారికి అప్పచెప్పే అదృష్టం నాకు లభించాలని ఆశీర్వదించండి నాన్న. ఇటువంటి భార్యా బిడ్డను చూసుకుని ఆనందించే అదృష్టమే ఉంటే ఆ వశిష్ఠుడికి తప్పక కనువిప్పు కలుగుతుంది. నేను వస్తాను. అటు దైవసముడైన భర్త అనుగ్రహానికి దూరమయ్యా, ఇటు దయామూర్తులైన తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోలేదు. అంధకారమయమైన నా జీవితంలో మిగిలింది ఒకే ఒక ఆశయం, ఈ బిడ్డను పెంచి తండ్రంతటి వాడిని చెయ్యడం. నన్ను గమ్యానికి చేర్చే భారం నీదే తల్లి. Thank you.
దివ్య శక్తులనే ధిక్కరించిన దీశాలి ఎవరు నాయనా నీవు శక్తి కుమారుని అరుంధతి పుత్రుని అరుంధతి పుత్రుడవా నా జీవితాశయాలను సాధించగల శక్తి కుమారుడవా నాయనా నీవు అరుంధతి ఏమిటమ్మా ఇది ఏమిటి అరణ్యవాసం లలాట లిఖితం మతంగ పుత్రుని అనే మాట దాచిపెట్టినందుకు ఫలితం వశిష్ఠుడే నేను బహిష్కరించాడా లేదు జనవాక్యాన్ని వారు ఆదరించారు ఋషివాటికకే తలమానికమవుతావని నిన్న వశిష్ఠునికి వివాహం చేశాను కానీ నీ బ్రతికిలా కష్టాల కాపురంగా పరిణమిస్తుందని కలలో కూడా ఊహించలేదమ్మా నా ప్రాప్తానికి మీరెలా బాధ్యులు మహర్షి అయినా నేను ఈ అరణ్యవాసాన్ని కష్టంగా భావించడం లేదే ఏ జగత్ కళ్యాణం కోసం నా కుమారుడు జన్మించారు అందుకు తగినట్లు వాణ్ణి తీర్చిదిద్దగలిగితే నా జీవితానికి అదే తృప్తి నీ బిడ్డ మహాశక్తి సమన్వితుడైనాడు పవిత్ర గంగామ తల్లిని పాతాళం నుంచి పైకి తెచ్చే తరుణం వచ్చిందనే సంతోషం ఒక వంక అసలే భర్తకు దూరమై కృంగి కృషిస్తున్న నీకు బిడ్డతో కూడా ఎడబాటు కల్పించవలసి వస్తుందనే సంకోచం మరొక వంక నన్ను కర్తవ్య జ్ఞాన శూన్యుణ్ణి చేస్తున్నాయమ్మ మహర్షి నా చిరంజీవి ఈ పసి వయస్సులోని అంతటి మహత్కార్యాన్ని సాధించగలరా సాధించగలడమ్మా సమస్త దిక్పాలకులు ఎదురైన ఆ నిర్జరేంద్రుడే నిలువరించిన నిర్జించి ఈ భూయాగాన్ని సాధించగలడు తల్లి కాని ఈ పరిస్థితిలో నీ బిడ్డను పంపించమని అడగడానికి నాకు నోరు రావడం లేదమ్మా ఒక మాతృమూర్తి శోకాన్ని చూచి నేను సహించలేను తల్లి మహర్షి నా ఒక్కటి శోకాన్ని గురించే మీరింతగా ఆలోచిస్తున్నారే మునుముందు ఎందరి తల్లుల శోకాన్ని తీర్చడానికి ఈ కుమారుని కన్నాను నేను అదృష్టవంతురాలి మహర్షి అశేష ప్రజానీకానికి అన్నాహారాలు అందించే మహనీయ ఆదర్శాన్ని ఈ అరుంధతి పుత్రుడు సాధించాడన్న సత్కీర్తి నాకు దక్కనివ్వండి ఆచార్య తీసుకువెళ్ళండి మీ తపోబలం నా కుమారుణ్ణి రక్షిస్తుండగా నాకేం భయం ఏ విశ్వాసంతో నేను మోసపోయాను అదే విశ్వాసంతో నువ్వు మోసపోతున్నావమ్మా మతంగా నా బిడ్డ ప్రతికు బండల పాలు చేసింది చాలక ఈ పసిగందు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారా నాన్న వారు తీసుకెళ్ళలేదు నేనే పంపిస్తున్నా నువ్వు ఊరుకోమ్మా నీకేమీ తెలియదు ఈ గౌతముడు మన కుటుంబం పాలిటి భూమకేతు మతంగా లేకపోతే అరుంధతిని కన్న బిడ్డమని చూసుకుంటారని మాట ఇచ్చారే చెయ్యని నేరానికి నిండు చూలాల్ని వశిష్ఠుడి ఇంటి నుంచి వెళ్ళగడుతుంటే ఇచ్చేశారు జాప్త అహంకార పూరితులైన ఆశ్రమ వాసులు నా బిడ్డను నిందిస్తుంటే మీరు ఏం చేశారు చూస్తూ ఊరుకున్నారు అంతేగా ఇదేనా మీ ఆదర్శం ఇదేనా మీ మానవత్వం ఒక్కసారి వెళ్ళి ఈ అనృత దోషం నాది అరుంధతి నిర్దోషి అని వశిష్ఠునికి నచ్చజెప్పి నా బిడ్డ సంసారాన్ని చక్కదిద్దలేని మీరు ఎక్కడో మారుమూల అరణ్యంలో అజ్ఞాతవాసం చేస్తుంటే వచ్చి ఒక్కగానొక్క కుమారుణ్ణి దూరం చేయడానికి సాహసిస్తారా గౌతమ వెళ్ళిపోండి ఇక మీ భూయాగం పేరుతో మా కుటుంబంలో ఒక్కరొక్కరు మీకు ఆహుతి కావడం నేను అంగీకరించు వెళ్ళండి మా ఆగ్రహం పెరిగి మిమ్మల్ని మీ సమస్త ఋషులోకాన్ని దహించి వెళ్ళడానికి పిలిపించడం వెళ్ళిపోండి నేను శపించక ముందే వెళ్ళండి ఎవరిని మతంగా శపిస్తానంటున్నావు ఈ గౌతముని గౌతముణ్ణా ఓహో శపించవలసిందే భృగు శాపాన్ని సైతం ఓర్పుతో సహించిన మీరే శాపజలం చేతబడితే చల్లవలసింది ఈ గౌతముని పైనే మానవాళి మంచి కోసం ఎవడు తన బ్రతుకునే బాధామయం చేసుకున్నాడు పవిత్ర భూయాగానికి ఎవరి రక్తాశ్రుధారలు ఆద్యధారలు ఆ గౌతముని నీవు తప్పక శపించవలసిందే మతంగా
ना बिड दुखा कारणभूत गौतम तलचुकना मन भग्गमंट महर्षि అరుంధతి అవస్థ చూచి పెంపుడు తండ్రివి నీవే ఇంతగా బాధపడుతుంటే కన్న తండ్రి గౌతముడు ఎలా భరించగలడు మతంగా? కన్న తండ్రి అవును, అహల్యా గౌతముల ప్రేమ ఫలమే ఈ అరుంధతి. మహేంద్రుని మాయ వల్ల తల్లిదండ్రులకు దూరమై నీకు లభించింది అరుంధతి నా బిడ్డ. అంతేకాదు, ఆమె నివసిస్తున్న ఈ ఆశ్రమం కూడా నీ అహల్యా కుటీరమే. అదుగో కుమార్తెతో పాటు తాను కుమిలిపోతున్నాను పాషాణము. సాధు వశిష్ఠ, ఈ అరుంధతి చరిత్ర స్త్రీజాతికే ఆదర్శంగా నిలుస్తుంది. శక్తి కుమార దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా అరుంధతి, మహత్తరమైన నీ త్యాగం మా మెప్పును చూరగొన్నది. అరుంధతి, నీకేం వరం కావాలో కోరుకో. దేవాది దేవ, నేటి నుంచి ఏ దంపతులకు దాంపత్యంలో ఎడబాట్లు జీవితంలో ఇతి బాధలు లేకుండా కాపాడు తండ్రి. తథాస్తు. వచ్చే కల్పంలో నీవు తారవై సప్తర్షి మండలంలో నిరంతరం నీ భర్త సన్నిధిలోనే ఉంచిన భాగ్యం లభించిన ఏ నూతన వధూవరులకైనా దాంపత్యంలో ఎడబాటు గాని జీవితంలో ఇతి బాధలు గాని ప్రాప్తించవు. ధన్యురాలను జగత్పతి, ధన్యురాలను.